हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल। सो ईरोज मैं वीडियो चाल सिंपल तक टाइम चाल ईजी अं टेस्ट उड़े स्वीट गारेलो शेर चुस्कना चाले चाल तक इंग्रीडियंट्स तो क्रिस्पी उड़े गारे इंटेल्ला चूसद फ्रेंड्स। सो दी मुझे नैन रूम सैज स्वीट उलिपेकना सो चूसर कदा चक्कर वील गिंजल ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుంటున్నానండి। సో మిక్సీ పెట్టు। సో ఈ విధంగా స్వీట్ కార్న్ మొత్తం మిక్సీలో జస్ట్ ఒక వన్ టైం గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్। సో కొన్ని ఇలా ఉంచుకున్నాను, మిగతావన్నీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను। సో ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం। సో మంచి టేస్ట్ ఉంటదండి అల్లం వెల్లుల్లి వేయడం వల్ల। అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను। సో మొత్తం నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను, బాగుంటదండి పచ్చిమిర్చితో చేస్తే గారెలు। అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఈ విధంగా చాప్ చేసి వేసుకోవాలండి। సో మరి గ్రైండ్ చేస్తున్నాం కదా, చిన్నగా చేయకుండా ఇంకాదు చాప్, అలాగే టేస్ట్ కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి। సో ఇప్పుడు ఒక జస్ట్ ఒక వన్ టైం అలా గ్రైండ్ చేసుకోండి, మరి మెత్తగా కాకుండా చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। సో ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఒక బౌల్ లోకి డిష్ అవుట్ చేసుకోండి। సో ఈ విధంగా కచ్చపెచ్చగా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, మరి మెత్తగా చేసుకున్నా బాగోదు। సో ఇందాక మనం తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కొన్ని ఇందులో వేసుకోండి। ఇలా వేసుకోవడం వల్ల తినేటప్పుడు మంచిగా క్రిస్పీగా తగులుతాయి। కొంచెం పసుపు వేసుకోండి, అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। సో మనకి థిక్నెస్ కోసం వేసుకోవాలండి కార్న్ ఫ్లోర్ కొంచెం। ఈ విధంగా కార్న్ ఫ్లోర్ వేసుకున్నాక చూసారు కదా మనకి ఈ విధంగా గారెల షేప్ లో వచ్చేలాగా చూసుకోవాలి। సో కొంచెం లూజ్ గా అనిపిస్తే ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి। సో ఇందులో కొంచెం ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకోండి, లెమన్ పిండడం వల్ల మంచి టేస్ట్ వస్తదండి, బాగుంటది తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది। సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని మనకి ఆయిల్ వేడి అయిపోయిన తర్వాతకి గారెలు ఏ షేప్ లో ఉంటాయో ఇలా చేతితోని అద్దుముకొని డీప్ ఫ్రైలో నిదానంగా వేసుకోండి ఫ్రెండ్స్। సో మనకి గారెలు, సో ఈ గారెలు మొత్తం మనం గోల్డెన్ కలర్ లో వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి। సో మన స్వీట్ కార్న్ వేసుకున్నాం కదా, మధ్య మధ్యలో తగులుతుంటే చాలా క్రిస్పీగా బాగుంటాయండి, అందుకే వేసుకున్నాను। నేను వచ్చేసి ఓన్లీ పచ్చిమిర్చి తోటే చేస్తున్నానండి, ఒకసారి మీరు కూడా పచ్చిమిర్చి తో చేసి చూడండి, సూపర్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది। సో చూసారు కదా ఈ విధంగా గోల్డ్ కలర్ లో వచ్చిన తర్వాతకి చక్కగా వేరే ప్లేట్ లోకి డిష్ అవుట్ చేసుకోండి। సేమ్ ఇదే ప్రాసెస్ అండి, ఇంకా అన్ని ఇలానే వేసుకోండి। సో మనం ఇదే పిండితోటి ఇలా గారెలు వేసుకోవచ్చు, చిన్న చిన్న పునుగుల్లాగా కూడా చేసుకోవచ్చండి, చిన్న గారెలు అంటాం కదా। సో ఏం లేదు, రౌండ్ షేప్లో చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చిన్న చిట్టి గారెలు అంటాం కదా, సో అవేనండి। సో మనం ఒక్కసారి పిండి ఇలానే చేసుకొని ఈ విధంగా 2 షేప్లో చేసుకోవచ్చు, మంచిగా గోల్డ్ కలర్ వచ్చి, సో గోల్డ్ కలర్ వచ్చేలాగా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్। సో ఎంత టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ గారెలు రెడీ అయిపోయాయండి। సో చూసారు కదా సౌండ్ కూడా మనకి ఎంత క్రిస్పీగా వచ్చేస్తుందో, మనం పచ్చిమిర్చితో చేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుందండి, బాగుంటుంది। సో ఎండు మిర్చి కాకుండా ఇలా పచ్చిమిర్చితో చేసి చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా 2 షేప్లో చేసుకొని ఈవినింగ్ టీ టైంలో స్నాక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు। సో మీరు ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్। సో అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।